Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు రూట్ మ్యాప్ ఇచ్చి మరీ రెడీ చేసిన కూటమి సర్కార్. వైసీపీ దారుణంగా ఓడిన పార్టీ, వైసీపీకి టీడీపీ మాదిరిగా సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం లేదని అంటారు. నాయకులంతా అధికారం పోయాక ఎవరికి వారిగా సైలెంట్గా ఉంటున్నారు, తమ పని తాము చేసుకుంటున్నారు. చాలామంది అయితే పక్కచూపులు చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక అధినేత జగన్ అయితే టీడీపీ కూటమికి కనీసంగా 6 నెలల నుంచి ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రజలు అతిపెద్ద తీర్పును ఇచ్చారు కాబట్టి దానిని గౌరవించాలని ఆయన పార్టీ వారికి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు చూస్తే పూర్తిగా తగ్గి ఉండాలని, కూటమికే అంతా ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ కావడం అంటే అది ఆ పార్టీ వ్యూహంగా చూసుకున్నా జనాలకు దూరంగా సైలెన్స్గా పార్టీ ఉండడం ఆత్మహత్య సదృశ్యమే అని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీని పూర్తిగా మరపిస్తుందని, ఆ ఊసు ధ్యాస లేకుండా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా వైసీపీని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనో లేక వైసీపీని ముందుపెట్టి ఏపీ నష్టపోయిందని చెప్పాలనో తరచూ ఆ పార్టీ గురించే అంతా మాట్లాడుతున్నారు. దానికి వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్లు కూడా చాలా పేలవంగా బేలగా ఉంటున్నాయి. మరీ చెప్పాలంటే అసలు వైసీపీ వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇంకోవైపు చూస్తే వైసీపీ వారి మీద దాడులు జరగడం, ఈ విషయంలోనూ వైసీపీ నుంచి కార్యకర్తలు ఆశించినంతగా స్పందన కనిపించడం లేదన్న ఆవేదన, ఆక్రందన అయితే నిండుగా ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ కేడర్ కూడా అధినాయకత్వం మీద గుస్సాగా ఉంటూ వాటమి తర్వాత తమ దోవ తమది అన్నట్లుగా ఉంది. అయితే కేడర్ని తట్టి లేపి రెచ్చగొట్టి వారి మీద దాడులు చేయడం అనేది కొన్ని చోట్ల జరుగుతోంది అని అంటున్నారు. దాంతో వారు వైసీపీ వైపు నుంచి గట్టిగా గ్రౌండ్ లెవెల్లో పోరాడాల్సి వస్తోంది. ఇంకోవైపు జగన్ కూడా కొంత విరామం ఇస్తూ తాడేపల్లి టు బెంగళూరు ఇలా చేస్తూ వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల జరుగుతున్న దాడులైతే జగన్ మౌనాన్ని కూడా భగ్నం చేసే విధంగా సాగుతున్నాయి. ఆయన్ని మళ్ళీ రమ్మంటూ పిలిచేలా ఉన్నాయి. లేకపోతే వారం రోజుల పాటు బెంగళూరు పర్యటనకు వెళ్లిన జగన్ అర్ధాంతరంగా తన టూర్ని విరమించుకుని రావడం అంటే ఆలోచించాల్సిందే. మొత్తానికి ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ అధినాయకత్వంతో సహా టాప్ టు బాటమ్ అంతా డేలా పడి బేజారెత్తిన వేళ, ఒక విధంగా అన్నీ లైట్ తీసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ ఏపీలో రాజకీయం మాత్రం వారిని అలా ఉండనేయడం లేదని అంటున్నారు. దాంతో జగన్ సైతం రియాక్టివ్ అవుతున్నారు. కేడర్ కూడా చురుకవుతున్నారు. ఈ పరిణామాల వల్ల వైసీపీ మళ్ళీ జనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార కూటమి పెద్దల వ్యూహాలు ఎలా ఉన్నా కొంతమంది కేడర్ ఆ వైపు నుంచి చేస్తున్న రెచ్చగొట్టుడు వైఖరి వల్లనే తిరిగి వైసీపీకి ఊపిరి అందుతోంది అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ మళ్ళీ దూకుడు చేస్తే ఘోరమైన ఫలితాల తర్వాత చాలా తొందరగా కోలుకున్నట్లే. అయితే దానికి కారణం సొంత పార్టీ వారి వ్యూహాలు ఏమాత్రం కాదని కూడా అంటున్నారు. ఆ విధంగా వారికి అనివార్య పరిస్థితి కల్పించి ముగ్గులోకి లాగుతున్న ప్రత్యర్థుల పుణ్యమే ఇదంతా అని అనుకోవాలి. దానికి వైసీపీ మనసారా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే అని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ పెద్దలకు ఎలా జనంలోకి రావాలి అన్నది ఆలోచిస్తున్న వేళ రూట్ మ్యాప్ ఇస్తూ ముందుకు తోస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరైనా కూడా వారికి ధన్యవాదాలు వైసీపీ చెప్పి తీరాల్సిందే. ఏది ఏమైనా ఏపీ రాజకీయం ఇలాగే ఉంటుందని మరోసారి రుజువు అవుతోంది. అదే సమయంలో గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్ల కల్చర్ కూడా అలాగే కొనసాగుతోందని చెప్పాల్సి ఉంటుంది.